आदिलाबाद जिला इच्चोड मंडल में दुबारपेट ग्रामा की चंदन कातिले श्रीधर अने आदिवासी युवक तनकु वारसत्व वस्तुन्न आदिवासी पेंटिंग चक्कटी कलाकृतुलुगा वेस्तू तन प्रतिभनु चाटुतुन्नाडु। गुडुहत्नूर मंडल केन्द्र निवासी जिला वीएचपी अध्यक्षुडैन आर्यन महाराज प्रोत्साहंतो आयन सूचनलतो चेट्टुपै गदि निर्मिंचि गदिलो चक्कटी आदिवासी पेंटिंगुलु वेसि हौरा अनिपिंचुकुंटुन्नाडु श्रीधर। గతంలో చిన్న వయసులోనే రేలరేల టీవీ కార్యక్రమంలో తన గాత్రాన్ని పరిచయం చేసి షో షెడ్లు మరియు రబ్బర్ టైర్లతో కుర్చీలు వెదురు బొంగులతో మంచాలు విగ్రహాలు బొమ్మలు తయారు చేసిన శ్రీధర్ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి యోజన పోటీలలో పాల్గొన్నాడు। ఆదివాసీ గ్రామమైన దుబార్పేటలోని కాతిలే రాములు పుష్పలత దంపతుల కుమారుడైన కాతిలే శ్రీధర్లో దాగి ఉన్న కలమ్మ తల్లి దీవెనలపై స్పెషల్ ఫోకస్। అందరికి నమస్తే, నా పేరు కాత్లి శ్రీధర్, మా ఊరు దుబార్పేట్ ఇచ్చోడ మండలం ఆదిలాబాద్ జిల్లా। మరి ఈరోజు ఇంత చక్కని పేరు గాని ఇంత ఒక మంచి అవకాశం గాని నాకు కల్పించినటువంటి మా అన్నగారు మా గురుగారు ఆర్యన్ అన్నగారికి మరియు నాకు సపోర్ట్ చేసినటువంటి మా ఫ్రెండ్స్ గానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। మరి ఈరోజు గుడియాత్నూరు మండలంలో ఇటువంటి చెట్టు మీద ఇల్లు అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే మా అన్నగారు ఇక్కడ ఒక ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమంలో ఉండేటప్పుడు ఒక చెట్టు అన్నటువంటిది మధ్యలో రావడం జరిగింది। అయితే ఈ చెట్టును ఉపయోగించడం ఎలా, మరి మా ఇల్లు ఎట్లా కట్టుకోవాలా అనేసి అన్నగారు చిన్న ఆలోచన చేశారన్నమాట। అయితే అప్పుడే నన్ను కలవడం జరిగింది। అప్పుడు అన్నగారి డిసిషన్ మరియు నా డిసిషన్ కలిసి ఈ చెట్టు కొట్టేయకుండా చెట్టు మీదనే ఇల్లు కట్టేస్తే ఇంకా బాగుంటదనే ఉద్దేశంతో చెట్టు మీదనే ఒక మంచి ఇల్లు కట్టడం జరిగింది। దానికి ఎటువంటి ఐరన్ గాని సిమెంట్ గాని ఇటుకలు గాని ఏవి తీసుకోకుండా వెదురు బొంగులతోని కట్టెతోని ఈ చెట్టు మీద ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది। మరియు దీనిలో ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ డిజైన్స్ కూడా చేయడం జరిగింది। లోపల మంచి మంచి ఆదివాసీ ఓల్డ్ ఆదివాసులు అయితే ఎట్లా ఉన్నారో మరి అటువంటి డిజైన్స్ కూడా వేయడం జరిగింది లోపల। ఎక్స్టర్నల్ వచ్చేసి చెట్టుకి సపోర్ట్ ఏదైతే ఉన్నాయో ఈ చెట్ల ఈ వీటిని కూడా మంచి చెట్లగా తయారు చేసుకొని వీటిని కూడా ఇప్పుడు డిజైన్ చేసేది ఉంది। మరి ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినటువంటి అన్నగారికి కానీ మా ఫ్రెండ్స్ గారి అందరికీ ధన్యవాదాలు। మరి ఈ చెట్టు కొట్టేస్తే ఈ పేరు నాకు ప్రఖ్యాతలు వచ్చేటివో కాదో నాకైతే తెలియదు కాబట్టి అందరికీ ధన్యవాదాలు।